విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆగస్టు నెలలో ఓ తమిళ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన చేతికి దెబ్బలు తగలడంతో హైదరాబాద్ లో సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ తాను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు. కాకపోతే ఓ వారం రోజుల పాటు మౌనవ్రతం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్స్ వద్ద కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నానని, ఐఆమ్ రాకింగ్ అన్నారు. అయితే వోకల్ కార్డ్స్ కి మాత్రం ఓ వారం పాటు విశ్రాంతి అవసరమని, అందుకే మౌనవ్రతం చేయబోతున్నానని అన్నారు. మౌనం ఆనందాన్ని ఇస్తుందని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసే ప్రకాష్ రాజ్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రల్లో నటించారు. భాషతో సంబంధం లేకుండా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు జై భీమ్, పెద్దన్న వంటి సినిమాలతో అలరిస్తున్నారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ ఈ మధ్య మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ప్రత్యర్థి మంచు విష్ణుపై ఓడిపోయిన సంగతి తెలిసిందే.